ఐ డోంట్ కేర్ బాలయ్య పొలిటికల్ డైలాగ్ 1000 వాలాల పేలుతోంది ఇప్పుడు. చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికీ స్పందిస్తూనే ఉన్నారు చాలా మంది, ఒక్క హరికృష్ణ ఫ్యామిలీ తప్ప. అయినా సరే ఎన్టీఆర్ రియాక్షన్ ని పట్టించుకోను అంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు. బాబాయ్ అంత మాట అన్న తర్వాతైనా అబ్బాయి రంగంలోకి దిగుతారా, రియాక్ట్ అవుతారా? అసలు ఈ ఇష్యూపై ఎన్టీఆర్ ఇంతకాలం మౌనంగా ఉండడానికి రీజన్ ఏంటి? చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మనసులో ఏముంది? ఎందుకని ఎన్టీఆర్ రియాక్ట్ కావడం లేదు? ఈ ప్రశ్న సరైన వ్యక్తుల దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఇన్నాళ్లకు నందమూరి బాలకృష్ణ దగ్గరకు వచ్చింది ఆ ప్రశ్న, కానీ క్వశ్చన్ అడిగినంత టైం కూడా పట్టలేదు సమాధానం ఇవ్వడానికి. జస్ట్ ఐ డోంట్ కేర్ అనే మూడు ముక్కల సమాధానంతో తేల్చేశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ రియాక్షన్ పై రెండో ప్రశ్న అడగబోతున్నప్పుడు కూడా ఆ ప్రశ్న పూర్తి కాకముందే బ్రో ఐ డోంట్ కేర్ అని చాలా సీరియస్ గా సమాధానమిచ్చారు బాలయ్య. అప్పటి వరకు చెప్పిన సమాధానాలకు ఆ ఒక్క ప్రశ్నకు చెప్పిన సమాధానానికి బాలకృష్ణ ఎక్స్ప్రెషన్ లో చాలా తేడా కనిపించింది. అదేనే పట్టించుకోండి, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోండి. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే. వాడిని వాడ అది అసలు శిక్షణ తీసుకోండి. దీనికి ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. చంద్రబాబు అరెస్ట్ అంశంపై అన్నగారి కుటుంబం మొత్తం ఒకే వైపు ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ఒక్క హరికృష్ణ కుటుంబం మాత్రమే ఈ అంశానికి చాలా దూరంగా ఉంది. అంటే అన్నగారి కుటుంబంలో హరికృష్ణ కుటుంబం వేరేయా అనిపించేలా ఈ ఒక్క ఎపిసోడ్ లో కనిపిస్తోంది. అఫ్కోర్స్ నందమూరి సుహాసిని హరికృష్ణ కుటుంబం వ్యక్తే, ఆయన కూతురే. ఆమె కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు, అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. పైగా సుహాసిని టీడీపీ తరపున యాక్టివ్ రోల్లో ఉన్నారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కూడా. కానీ హరికృష్ణ ఫ్యామిలీ నుంచి స్పందించకుండా ఉన్నది ఇద్దరే ఇద్దరు, ఒకరు ఎన్టీఆర్, మరొకరు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ స్పందించనప్పుడు కళ్యాణ్ రామ్ కూడా స్పందించరు. పైగా ఏనాడు పార్టీతో సంబంధం ఉన్నట్టుగా కళ్యాణ్ రామ్ మాట్లాడలేదు, కానీ ఎన్టీఆర్ అలా కాదు, పార్టీ కోసం ప్రచారం చేశారు. సో స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. హరికృష్ణ కుటుంబం దూరంగా జరుగుతోందా? అరెస్ట్ పై ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎందుకు స్పందించలేదు? టీడీపీతో ఎన్టీఆర్ కు ఎందుకు దూరం పెరిగింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే, బహుశా ఎన్నటికీ సమాధానాలు రాని ప్రశ్నలు కూడా. పెళ్లిళ్ళు, కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ నారావారి కుటుంబానికి హరికృష్ణ కుటుంబానికి అంత సఖ్యత కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఆగస్టులో నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లి జరిగినప్పుడు కుటుంబ సభ్యులంతా కలుసుకున్నారు. ఆ సమయంలో బాలకృష్ణకు ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం వీడియోలో బయటపడింది. తారకరత్న పెద్దకర్మ సమయంలో బయటికి వచ్చిన ఓ వీడియో పైన అప్పట్లో వివాదం నడిచింది. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లేచి నిలబడినా బాలకృష్ణ పట్టించుకోనట్టు వెళ్లిపోయారనేది కొందరి వాదన. కానీ ఆ సమయంలో పర్వాలేదు కూర్చోండి అని బాలయ్య సైగ చేశారనేది మరికొందరు చెప్పే వర్షన్. ఇక సుహాసిని ఇంట పెళ్లి సందడిలో బాలయ్య, ఎన్టీఆర్ ఒకరినొకరు తారసపడిన విజువల్స్, ఫోటోస్ బయటికి రాలేదు, గాని షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో బయటికి వచ్చింది. కానీ ఆ సమయంలో చంద్రబాబు, ఎన్టీఆర్ ఒకే దగ్గర ఉన్నట్టుగా గాని ఎదురెదురు పడినట్టుగా గాని ఒక్క ఫోటోలో కూడా లేదు. కొందరు చెబుతున్నది ఏంటంటే ఆ రోజు పెళ్లిలో కూడా చంద్రబాబు వైపుగా ఎన్టీఆర్ వెళ్లలేదు అని. చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య పెళ్లిలో కూడా మాటలు జరగలేదని, వ్యవహారం మొత్తం అంటీ ముట్టనట్టుగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తే గనుక వాటికి దూరంగా ఉండేందుకే ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారని కొన్ని ఇన్సిడెంట్స్ ని బట్టి చెప్తున్నారు. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమం. ఆ ప్రోగ్రామ్ కు సినీ ప్రముఖులందరూ వచ్చినా ఎన్టీఆర్ మాత్రం రాలేదు.
తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నానని ముందుగానే చెప్పారు. ఓకే, ఈ రీజన్ కన్విన్సింగ్ గానే కనిపించొచ్చు. మరి ఎన్టీఆర్ 100 రూపాయల వెండి నాణెం విడుదలకు వెళ్ళకపోవడానికి ఏ రీజన్ చెప్తారు? ఆ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి అన్నగారి కుటుంబ సభ్యులందరూ వచ్చారు, ఒక్క హరికృష్ణ ఫ్యామిలీ తప్ప. మోనేర్ ఎన్టీఆర్ దేశీయప్తంగా ఇంటర్నేషనల్ గా కూడా ఫేమస్ యాక్టర్ అవ్వేగా ఆయన ఏదో పార్టీ తరఫున ఉన్నాడు, ఏదో కాంట్రవర్సీలో ఒక అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశాడు, చేయాలి అంటూ క్రెక్ కాదు. ఎప్పుడైతే ఆయన కాంట్రవర్సీలో దిగుతాడో ఆయన సినిమా ఇమేజ్, ఆయన సినిమా ప్రొఫెషన్లో ఆయనకున్న స్టేచరు దెబ్బతింటుంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ మీద ఆయన ఏదో ప్రిఫరెన్స్ చూపెట్టలేదు, ఆయన ఏదో కన్సర్న్ చూపెట్టలేదు ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద, చంద్రబాబు నాయుడు మీద అనేది చాలా అన్ఫేర్. ఎన్టీఆర్ శత జయంతిని కావాలనే ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20వ తేదీన పెట్టారనేది ఓ సెక్షన్ వాదన. తాను రాలేని తేదీన కార్యక్రమం పెట్టి తిరిగి ఎన్టీఆర్ పైనే అభాండాలు వేసేలా ప్రయత్నించారని చెప్పుకుంటుంటారు. అయితే అక్కడ చంద్రబాబు ఉన్నందునే ఎన్టీఆర్ రాలేదనేది మరో వాదన. వీటిలో ఏది నిజమో బయట వాళ్ళెవ్వరూ చెప్పలేరు. కాకపోతే ఓ అనుమానమైతే ఉంది, చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తే, అది రాజకీయంగా చంద్రబాబుకు కలిసి వస్తుంది అనుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఖచ్చితంగా హాజరు కారని ఓ బలమైన వాదన వినిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్ స్మారక నాణెం లాంటి అతిపెద్ద ఈవెంట్కి కూడా ఎన్టీఆర్ వెళ్లలేదని చెప్తున్నారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందనను గుర్తు చేస్తున్నారు. ఆనాటి ఎన్టీఆర్ రియాక్షన్పై టీడీపీ అభిమానులు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనత్త భువనేశ్వరిపై కామెంట్స్ చేస్తే స్పందించాల్సిన తీరు అది కాదని బహిరంగంగానే చెప్పారు. ఇక హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు కూడా జస్ట్ ఒక ట్వీట్తో తన రియాక్షన్ తెలియజేశారు. అప్పుడు కూడా టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంటే పొలిటికల్గా చంద్రబాబుకు కలిసి వచ్చే ఏ అంశంలోనూ ఎన్టీఆర్ పెద్దగా కలగజేసుకోరు అని ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాయి. అందుకే ఐ డోంట్ కేర్ అనే సీరియస్ వర్షన్ బాలకృష్ణ నుంచి వచ్చి ఉంటుందని చెప్తున్నారు. మరి బాబాయ్ కామెంట్స్ చేసిన తర్వాత అయినా ఎన్టీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. బీజేపీ అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక కన్నేస ఉంచింది, అమిత్ షా స్వయంగా టచ్లో ఉన్నాడు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. దానికి దీనికి కూడా ఏమన్నా కారణం ఉంటుందేమో. పైగా అతను ఇంకా హీరోగా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, అందువల్ల ఆయన ఇప్పటికిప్పుడు పూర్తి రాజకీయాలు పూసేసుకొని ఇందులోనే మునిగిపోవాలనేది లేదు. మిగతా కుటుంబం అంటే చంద్రబాబును కాపాడుకోవటం అన్నది ఒక కీలకమైన కుటుంబ కర్తవ్యంగా వాళ్ళు ఇప్పుడు భావిస్తున్నారు. ఆలోచన ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ఉండాల్సిన అవసరం లేదు కదా. హరికృష్ణ కుటుంబం కాస్త భిన్నంగా స్పందించడానికి కారణం ఏంటనే దానిపైనే రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట నడిచింది హరికృష్ణే. చైతన్య రథాన్ని స్వయంగా నడుపుతూ ఊరూరా తిరిగారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పదవులు ఆశించకుండా దూరంగా ఉండిపోయారు హరికృష్ణ. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తరువాతనే మంత్రి పదవి తీసుకున్నారు. అది కూడా 6 నెలలే మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో ఉన్నా 6 నెలల్లో ఎన్నికలకు వెళ్లి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అలా ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేక మంత్రి పదవిని వదులుకున్నారు హరికృష్ణ. ఆ తరువాత చంద్రబాబు విధానాలు నచ్చక హరికృష్ణ దూరం జరిగారు అన్న ఎన్టీఆర్ పేరుతో పార్టీ పెట్టారు. 2008లో తిరిగి చంద్రబాబుకు దగ్గరయ్యారు. అదే సమయంలో ఎన్టీఆర్ ను టీడీపీ ప్రచారంలోకి తీసుకొచ్చారు హరికృష్ణ. ఆ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అవడం, పార్టీ ఓడిపోవడం, తర్వాత ఇక ఎన్టీఆర్ కనిపించకపోవడం జరుగుతూ వస్తోంది. 2009 తర్వాత హరికృష్ణ కూడా పార్టీలో అంతగా యాక్టివ్ రోల్ ప్లే చేయలేదని చెప్తుంటారు. అదే సమయంలో బాలయ్యతో చంద్రబాబు కుటుంబం వియ్యమందుకోవడం, టీడీపీ రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేస్తుండడం జరిగాయి. అప్పుడు ఏర్పడిన దూరం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పుకుంటుంటారు. 2009లో అంత ఉధృతంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడెందుకు ఇంత సైలెంట్ అయ్యారు? హరికృష్ణ కుటుంబానికి టీడీపీకి ఎక్కడ గ్యాప్ వచ్చిందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు, చంద్రబాబు నాయుడుకు మధ్యలో ఒడిదుడుకులు అనేవి చాలా కాలం నుంచి
అది మొదటి మంత్రివర్గంలో హరికృష్ణన్ తీసుకొని ఆయన రాజీనామా చేసిన రోజు నుంచి కూడా మనం ఒడిదుడుకులు మనం గమనిస్తాం. అనేక సందర్భాల్లో హరికృష్ణ మాటలుగా వివాదాస్పదంగా దుమారం రేపటం ఇవన్నీ కూడా. కాబట్టి హరికృష్ణ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి మధ్యలో వైరుధ్యం ఈనాటిది కాదు. బాలకృష్ణ అంటే కూతుర్ని ఆ ఇంటికి ఇచ్చాడు కాబట్టి తప్పకుండా బియ్యంకుడు బావ బహుమతి సంబంధం. హరికృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబాన్ని చంద్రబాబే చేరదీసే ప్రయత్నం చేశారని చెప్పుకుంటుంటారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదట కళ్యాణ్ రామ్ కే పార్టీ టికెట్ ఇచ్చి కుకుట్పల్లి నుంచి నిలబెడదామనుకున్నారట చంద్రబాబు. కానీ ఆ ఆఫర్ను కళ్యాణ్ రామ్ వద్దనడంతో హరికృష్ణ కూతురు సుహాసినికి ఇచ్చారని చెప్పుకుంటారు. అయితే నందమూరి సుహాసినే స్వయంగా ఎన్నికల బరిలో దిగినా కూడా ఎన్టీఆర్ బయటకు రాలేదు, ఎలాంటి ప్రచారమూ చేయలేదు. అంటే చంద్రబాబుకు రాజకీయంగా కలిసొస్తుంది అనుకున్న ఏ ఒక్క యాక్టివిటీలోనూ ఎన్టీఆర్ వేలు పెట్టడానికి ఇష్టపడడం లేదని అప్పట్నుంచే టాక్ వినిపించింది. ఇవన్నీ ఒక్కెత్తైతే మొన్న సుహాసిని ఇంట జరిగిన పెళ్లికి మాజీ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించడంపై నందమూరి కుటుంబ సభ్యులు కాస్త అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది. భువనేశ్వరిని అంత మాట అన్న తరువాత అలా ఎలా ఆహ్వానిస్తారనేది అక్కడ వినిపించిన ప్రశ్నగా చెప్తున్నారు. అయితే హరికృష్ణకు కొడాలి నాని చాలా దగ్గర వ్యక్తి అవడం వల్లే ఎన్టీఆర్ గాని కళ్యాణ్ రామ్ గాని సుహాసిని ఒప్పించి ఆహ్వానం పంపించి ఉంటారనే చర్చ జరుగుతోంది. పార్టీ విషయంలో ఎన్టీఆర్ కు ఎలాంటి అభిప్రాయమైనా ఉండొచ్చు, గాని అన్నగారి ఇంటి మనిషిగా చంద్రబాబు అరెస్టుపై ఎందుకు స్పందించలేదనేదే అతిపెద్ద ప్రశ్న. ఆ రోజు నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నప్పుడు బాలకృష్ణ రామకృష్ణతో పాటు మరికొంతమంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి బాసటగా నిలబడ్డారు. కానీ ఎన్టీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు, సమయం లేదు, స్పందించే సందర్భం రాలేదని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ మధ్య సైమా అవార్డ్స్ అందుకోవడం కోసం ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. శత జయంతికి వెండి నాణం ఆవిష్కరణకు దొరకని సమయం, చంద్రబాబు అరెస్టుపై దొరకని సమయం, అవార్డు అందుకోవడానికి మాత్రమే దొరికిందని చెబితే నమ్మలేం అనేది టీడీపీ వర్గాల వర్షన్. ఏదేవైనా ఒకటి మాత్రం క్లియర్, చంద్రబాబు విషయంలో గాని టీడీపీ విషయంలో గాని హరికృష్ణ ఫ్యామిలీ కాస్త దూరం పాటిస్తుందనేది బయటకు కనిపిస్తోంది. పర్టికులర్ గా ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఇన్ని రూమర్లకు చెక్ పడాలంటే ఎన్టీఆర్ఏ స్పందించాల్సి ఉంటుంది. మరి ఆ రోజు వస్తుందా, రోజులు అలా గడిచిపోతాయా అనేది చూడాలి.